ఇంకా వాళ్ళ ఒక దేశాలు అభివృద్ధి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ ఒక గొప్ప విశేషము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులను. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో మరి జననేత రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో మరి గూండాగిరి నాయకులకు సంబంధించిన చెంచాగాళ్ళు కొంతమంది మరి రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆ నాయకులకు కానీ ఆ చెంచాగాళ్ళకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాము, మీ నాయకులకి ఒకడికేమో 23 సీట్లు, ఇంకొకడికేమో సీటు కూడా గెలుచుకోలేనటువంటి విధవ నాయకుల మధ్య మీరు పనిచేస్తూ ఉన్నారు, మీకు సిగ్గుందారా అని అడుగుతా ఉన్నాము. ఈ రోజున మరి ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావా, ఎక్కడుంటున్నావా అనేది చెప్పి మిమ్మల్ని మీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలాంటి దాడులు మీకు పరిపాటు అయిపోయినాయి. గతంలో చూసుకున్నట్టు అయితే మరి మా కార్యకర్తల మీద మా ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. ఈ రోజున అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా మీరు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేశారంటే మరి మిమ్మల్ని ఏ విధంగా మరి తీసుకోవాలి? మీ నాయకులు మిమ్మల్ని అసలు ఇలా రోడ్డు మీద వదిలేసి గూండాగిరి చేయమని వదిలేస్తున్నారు. ఇలాంటి నాయకులతో మరి మీరు పనిచేస్తామంటే సిగ్గు మానవ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ దాడులనే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో మీకు ఇది ఏదైతే మీరు దాడి చేశారో దానికి ప్రతి దాడి తప్పకుండా మీ నాయకులకు కానీ మీకు కానీ ఉంటుందని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ మరి ఇలాంటి క్రమశిక్షణ మరి మాకు నేర్పలేదు. ఎక్కడైనా సరే సౌమ్యంగా వెళ్ళండి, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. సంక్షేమ పథకాలు మరి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి మా పరిపాలన సాగుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నారు మేము అదే విధంగా నడుస్తున్నాము తప్ప, అది తీసి పక్కన పెట్టామంటే మీకంటే పెద్ద గూండాల్లాగా మీకంటే పెద్ద రౌడీల్లాగా మేము మీ మీద దాడి చేస్తాము, అది గుర్తుపెట్టుకోమని చెప్పి మీ నాయకులకి మీ నాయకుల కింద పనిచేస్తున్న సెంచనా కొడుకులు కూడా చెప్తున్నాం. అరే చంద్రబాబు నాయుడు, అరే పవన్ కళ్యాణ్, మీరు ఎవరైతే మరి ఇంకొక 4 పార్టీలు వెనకేసుకొస్తున్నారో ఆ పార్టీలందరికీ కూడా చెప్తా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు చేస్తున్న ఈ దాడులకు ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది. లోకేష్, మీకు నువ్వు ఎర్ర బుక్లో రాసుకుంటా అని చెప్తున్నావు, మేము ఎర్ర బుక్లో రాసుకుంటున్నాం, మైండ్లో పెట్టుకుంటున్నాం ఉన్నాం. ఈ రోజున 151 సీట్లో ఉన్నాం మేము. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం అని కూడా చెప్పదలుచుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వం వస్తుంది, మీరు ఎర్ర బొక్కు తీసి ఎక్కడో పెట్టుకోవాలా? మా మైండ్లో మీరున్నారు, ఎక్కడా మీరు తిరగరు, మీ ఆఫీసులకు తాళాలు వేసుకోవాలా? మీ నాయకులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? కార్యకర్తలు మీకు ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు ఏ నాయకుడైతే రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తూ ఉన్నాడు ఆ నాయకుడిని నమ్ముకోండి తప్ప, మీ ఎదవ రాజకీయాలు టికెట్లు లేని వాళ్ళు ప్రజలు విస్మరించిన నాయకుల్ని మీరు నమ్ముకుంటే నాశనం అయిపోతారా? ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజానాయకుడు అనేవాళ్ళు ఎవరని చెప్పి ఈ రాష్ట్రాల్లో ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళ చెంచాగిరి చేస్తున్నటువంటి ఇలాంటి దాడులు చేస్తున్న ఎదవ ముండా కొడుకులందరూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం.